తర్వాత మన దాస్ గారు ఒక రెండు విషయాలు మాట్లాడతారు. అలాగే ముఖ్యంగా ఈ కార్యక్రమానికి పిలిచి మమ్మల్ని ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేసిన మాజీ మంత్రి వర్యులు చింతకాల అయ్యన్నపాత్రి గారికి, అలాగే విజయబాబు గారికి, పద్మాత్మ గారికి, అలాగే రాజేశాన్ని గారికి. అంబేద్కర్ గారి గురించి చెప్పి అంత అనుభవం అడిగి లేకపోయి ఉండొచ్చు, కానీ ఆయన బీసీలకు 23% రిజర్వేషన్లు చేయించడమే కాకుండా ప్రతి ఉద్యోగికి కూడా పెన్షన్ అనేటువంటి విధానాన్ని అమలు చేసింది. ఆయన బయటకు వచ్చి స్వతంత్రంగా వాళ్ళు బయటకు వచ్చి చదువుకునే హక్కు కల్పించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అలాగే చాలా మందికి మేలు, మనందరికి ఇప్పుడు మనం ప్రతి ఒక్కరు ప్రతి రాజకీయ పార్టీ వాళ్ళు మనందరం వచ్చి మనల్ని గౌరవిస్తున్నారంటే అది నిజంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బిక్సే లాంటిది. చాలా గొప్ప వ్యక్తి. నేను మామూలుగా చెప్తాను తప్పించి అతని గురించి మాట్లాడాలంటే రోజులు చాలు. నేను పార్లమెంట్లో ఒకసారి ఎంపీ కూడా చేశాను. నేను మీకు రోజు తిరిగిపోవచ్చు కానీ నేను ఎంపీ కూడా చేశాను, అనకాపల్లి ఎంపీ చేశాను. నేను ఉన్న కొన్ని రోజులైనా పార్లమెంట్ లైబ్రరీ ఉంటుంది, పార్లమెంట్లో లైబ్రరీలో కూర్చుంటే అతను చదువుతూ ఉంటే అరే ఎంత గొప్ప మనిషా, ఇన్ని ఆలోచనలు ఎలాగొచ్చాయి అని చెప్పి ఆశ్చర్యపోయేటువంటి సంఘటన అతని జీవితం. అటువంటి జీవితం అవుతుంది. మనం రామాలయంలో ఎలా పూజలు చేస్తామో భారతదేశం మొత్తం అటువంటి ఘనత సాధించను. అతను జయంతి సందర్భంగా మీ అందరితో మాట్లాడే అవకాశం నాకు రావడం నిజంగా అదృష్టంగా భావిస్తూ, మరి ఇంకా అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ కూడా నరనరాల్లో కూడా జీర్ణించుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే భారతదేశం న్యాయపరంగా ముందుకెళ్తుందని చెప్పి నేను భావిస్తూ మరొకసారి సందర్భంగా జయంతి సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు చేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. అంబేద్కర్ గారు జయంతి సందర్భంగా, 134వ జయంతి సందర్భంగా అందరికీ కూడా ఈ జయంతి వేడుకలు చేసుకోవాలనే ఏకైక ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగిందండి. ఇది ప్రతి సంవత్సరం కూడా ఎందుకు చేసుకుంటాం జయంతి అని అంటే, కొంతమంది విగ్రహాలు ఓపెన్ చేసి దాన్ని తెలుసుకోకుండా వెళ్ళిపోవడం, వాళ్ళని నేను చాలాసార్లు అంబేద్కర్ గారు విగ్రహం ఇనాగ్రేట్ చేసినప్పుడు కానీ ఎక్కడైనా వెళ్ళినప్పుడు నేను ఒకటే చెప్తాను, ఏదో విగ్రహం ఓపెన్ చేసుకున్నాం కదా, నివాళులు అర్పించాం కదా, వెళ్ళిపోవడమే కాదు వాళ్ళ చరిత్ర గురించి కానీ వాళ్ళని ఆదర్శంగా తీసుకునే విధంగా మనం ముందుకెళ్ళాలని చెప్పి చాలాసార్లు చెప్పడం జరిగిందండి. చెప్తే దాంట్లో ఏంటంటే, ముఖ్యంగా ఇందాక మన బ్రదర్ చెప్పినట్టు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకపోవడం, జీవితంతో కాంప్రమైజ్ అవ్వకపోవడం, అంటే నెవర్ గివ్ అప్ అంటారు, అంటే ఎప్పుడు కూడా వెళ్తున్నప్పుడు ఎన్నో కష్టాలు వస్తాయి, ఆటుపోట్లు వస్తాయి, ముళ్ళదారి వస్తుంది, ఏమొచ్చినా కానీ వెనక్కడ వేయకుండా ముందడుగు వేయాలి అని చెప్పి ఆయన జీవితాన్ని మనకు ఆదర్శంగా ఉంచి వెళ్ళిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయనే కాదు, ఆయన సతీమణి రమాబాయి ఆమె ఈరోజు మహారాష్ట్రలో అయితే దేవత కింద కొలుస్తారు. ఎందుకంటే ఈయన చదువుకుంటూ కష్టాలు అనుభవించుకుంటూ ముందుకెళ్ళి రాజ్యాంగాన్ని రాయాలని ఒక ఆశయంతో వెళ్తే, ఆయన ఆమెమో ఆమె జీవితాన్ని త్యాగం చేసేసి మొత్తం పిల్లల్ని చూసుకోవడానికి ఆమె మహారాష్ట్ర ప్రజలకి ఆదర్శంగా నిలిచింది. అంటే ఇద్దరు దంపతులు కూడా దేశం మొత్తానికి ఒక ఆదర్శంగా ఉండాలనే ఒక ఫుట్ ప్రింట్స్ వదిలేళ్ళారు. ఆయన చనిపోక ముందు కూడా ఆయన దగ్గర ఉన్న 50,000-60,000 పుస్తకాలతో లైబ్రరీ ఓపెన్ చేసి, ఒక యూనివర్సిటీ ఓపెన్ చేసి, దాంట్లో మళ్ళీ పిల్లలు చదువుకోవడానికి సబ్సిడీ వచ్చేలా చేసి ఆ యూనివర్సిటీని ఏర్పాటు చేసుకొని ఆయన చనిపోయారు తప్ప ఇంకో విధంగా కాదు. ఈరోజు అందుకనే ఆయన ఎక్కడ ఫస్ట్ చిన్నప్పుడే నో ప్యూన్ నో వాటర్ అని ఒక ఉద్యమంతో మొదలుపెట్టిన, ఆయన 6వ క్లాస్లో ఉన్నప్పుడే నో ప్యూన్ నో వాటర్ అనే ఒక ఉద్యమంతో స్కూల్లోనే మొదలుపెట్టిన వ్యక్తి కాంప్రమైజ్ అవ్వకుండా ఆ రోజుల్లోని సుమారుగా ఏమాత్రం ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కూడా లేని రోజుల్లోనే షిప్పుల్లో ప్రయాణం చేసిన రోజుల్లోనే కొలంబియా యూనివర్సిటీ అంటే ఈ రోజుకి కూడా నేను అప్లికేషన్ పెట్టినా కానీ కొలంబియా యూనివర్సిటీకి ఎవరు దరిద్రాపులకు వెళ్ళలేదు. అలాంటి కొలంబియా యూనివర్సిటీలోని చదివి ఎల్ఎస్సీఎన్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అని చెప్పి లండన్ స్కూల్లోని అక్కడ బ్రిటిషర్స్ ఆ టైంలో పాలిస్తున్న సమయంలో అది కూడా ఎంతో మంది ఇక్కడ అన్టచబులిటీ ఫాలో అవుతున్న ఇండియాలోని ఒక మహారాజు మనకి ఆయనకి సహకరించడం వల్ల ముందుకెళ్తే ఎల్ఎస్సీ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో కూడా ఆ రోజుల్లోని క్యాస్ట్ మీద థీసిస్ చేసి ఇప్పటికీ బుక్స్ ని అక్కడ పెట్టి అదే ఎల్ఎస్సీ స్కూల్లోని తెల్లోళ్ళు పాలిచ్చిన రాజ్యంలోని ఆయన విగ్రహం పెట్టించుకున్నాడంటే ఎంత గొప్ప వ్యక్తి అనేది ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకనే నేను ఎక్కడికి వెళ్ళినా కానీ
ఆయన ఆదర్శం ఏంటంటే లైబ్రరీస్ పెట్టాలని. అందుకనే రేపు రానున్న రోజుల్లోని నర్సీపట్లో ఒక లైబ్రరీని స్థాపించబోతున్నాం. అది కూడా ఆ లైబ్రరీలోని మనం వైఫై పెడతాం. రేపు రానున్న రోజుల్లోని మనకి రిజర్వేషన్స్ ఉన్నాయి, బీసీలకు కానీ ఎస్సీస్ కానీ ఎస్టీస్ కానీ అందరూ ఈరోజు అట్టడుగు పడుతుంది, బడుగు బలహీన వర్గాలు ఎవరు చదువుకోవాలన్నా కానీ ఆ లైబ్రరీలోని మెటీరియల్ ఉండేలా చేసి దానికి డాక్టర్ సుధాకర్ గారు పేరు పెడతామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ సవనీయంగా మనవి చేసుకుంటున్నాను. ఎందుకంటే డాక్టర్ సుధాకర్ గారు చనిపోక ముందు లాస్ట్ ఇంటర్వ్యూ నేను చూశాను. ఆ ఇంటర్వ్యూలో ఒక మాట అన్నాడు, నేను అంబేద్కర్ గారి ఆశయాలని ముందుకు తీసుకెళ్ళడానికి డాక్టర్ని అయ్యాను, అందుకే సర్వీస్ చేశాను, అందుకే ఒక కోవిడ్ పేషెంట్ రోడ్డు మీద ఉంటే ఆయన కారులోకి ఎక్కించుకున్నాడు, ఆ కోవిడ్ అంటుకుంటుందా లేదో కూడా తెలిసినా కూడా ఆయన రిస్క్ చేసి ఎంతో మందిని ఆ టైంలో కూడా కాపాడడానికి సిద్ధపడ్డాడంటే ఆయన లాస్ట్ ఇంటర్వ్యూ మీరు చూడండి. ఆ ఇంటర్వ్యూలో క్లియర్ గా చెప్పాడు, నేను అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికే ఈరోజు నేను నర్సీపట్లో ఎంతో మంది మంత్రి డాక్టర్లు లక్ష రూపాయలు అడుగుతున్నారు జీతాలు, అయినా నేను సర్వీస్ చేయడానికి వచ్చానని చెప్పాడు. అలాంటి డాక్టర్ని కళ్ళ ముందు వీళ్ళు హింసించి చంపేశారు. ఆయనకి జస్టిస్ కలగాలనే ఏకైక ఉద్దేశంతో ఈరోజు నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే ఆయన్నే ఆదర్శంగా తీసుకున్న నో ప్యూన్ నో వాటర్ అనే ఉద్యమంతో స్టార్ట్ అయిన వ్యక్తి పూణేలో ఒక బావి దగ్గరికి నీళ్ల దగ్గరికి కొంతమంది రాలేకపోతే అక్కడ కూడా ఒక ఉద్యమం చేసి ఆ రోజుల్లోని మహాత్మా గాంధీ గారు తప్పు చేస్తే కూడా వేలెత్తి చూపెట్టే దమ్మున నాయకుడు బిఆర్ అంబేద్కర్ గారు. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి.